మాటల విషయంలో చంద్రబాబుతోనే తట్టుకోలేకపోతున్నామన్న ఏపీ జనాల పాలిట చినబాబు కూడా తోడైనట్టుగా ఉన్నాడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేష్ బాబు ఒక్కో మాటతో ఒక్కో బాంబు పేలుస్తున్నాడు అవతలనుకున్న మీడియానేమో అన్న అడుగేస్తే మాస్ అన్న చెయ్యేస్తే మాస్ అన్నట్టుగా కవరేజ్ ఇచ్చుకుంటూ పోతుంటే చినబాబు మాటల తూటాలు పేలుస్తున్నారు తొలి రోజు తినబాబు గారు చెప్పిన మాట నా భూతో నా భవిష్యత్ నాకున్న పరిచయం ఉపయోగించుకొని ఏపీకి ఐటీ ప్రాజెక్టులు తెచ్చేస్తా అని లోకేష్ బాబు సెలవునిచ్చారు మరి బిక్కుమంటూ బ్రతికేస్తున్న జనాలు ఇంతకన్నా ఏం కావాలి వ్యక్తిగత పరిచయాలతో ఐటీ ప్రాజెక్టులు పట్టేసే మినిస్టర్ వచ్చాక అంతకన్నా ఏపీకి ఏముంటుంది అయితే లోకేష్ బాబు అప్డేట్ కావాలి ఇవన్నీ ఎనభైలోనో డెబ్బైలోనో ఇచ్చే హామీలు గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యాపారస్తులు ఇలాంటి మాటలే చెబుతూ ఉంటారు తమను గెలిపిస్తే వ్యాపారాలు చేస్తాం గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలు ఇస్తాం అంటూ వాళ్ళు టెక్సీలు వేస్తూ ఉంటారు అయితే తల పండిపోయిన నిరుద్యోగులు కూడా ఆ మాటలు నమ్మరు అయితే లోకేష్ బాబు మాత్రం నాకున్న పరిచయాలతో అంటూ మాట్లాడడం దియర్ అయింది అయితే ఆ మాటకు ఆ హోదా ఇచ్చేద్దామంటే ఇంతలో లోకేష్ మరోటి వేసేశాడు ఇది తప్పది కాదు వింటే ఆధారపడిపోతారు ఇంతకీ ఏపీ ఐటీ శాఖ ఏమంటున్నారంటే హెచ్ వన్ బి వీసాలపై అమెరికాతో మాట్లాడతా అన్నారు ఏపీ జనాలు చంద్రబాబు కుటుంబీకుల దృష్టిలో ఎంత టెర్రి పువ్వులు అర్థం చేసుకోవడానికి లోకేష్ వదిలిన ఈ ఆనిమూత్యం చాలా ఇంకా ఏమైనా కావాలా హెచ్ వన్ బి వీసాలు అనగా ఏమిటో వాటి అమెరికా ఎందుకు జారీ చేస్తుందో ఇప్పుడు ఆ వ్యవహారంలో ఎందుకు ఇబ్బంది వచ్చిందో దానిపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతుందో నిజంగానే అవగాహన ఉంటే లోకేష్ బాబు అలాంటి మాటలు మాట్లాడ్డు భారతదేశ విదేశాఖ మంత్రి ప్రధానమంత్రి కూడా అమెరికాతో మాట్లాడేస్తా అనలేదు ఈ వ్యవహారంపై అయినా వాళ్ళు ఏమంటేనేం ఎవరేమనుకుంటేనేం చంద్రబాబు తన్నేడు అంటే మాటలా అనుకుంటే అమెరికాతోనూ మాట్లాడగలడు అంతరిక్షంతోనూ మాట్లాడగలడు లోకేషా మజాక మరి ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందుకు ఇంకేం వినాలో